అందమైన చందమామ నీవేనా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్ లో ప్రెస్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇలా రేషియోస్ అన్ని వస్తాయి. ఇందులో 4:5 రేషియో ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం. కింద ఉన్న గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న వీడియోస్ అండ్ ఇమేజెస్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇమేజ్ పైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇలా ఆరో మార్క్ని పట్టుకొని డ్రాగ్ చేయండి. మీకు ఎంత డ్యూరేషన్ కావాలనో అంత డ్యూరేషన్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. మనకి డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఆడియో ఇచ్చేద్దాం. ఆడియో ఇవ్వాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆడియో పైన క్లిక్ చేయండి. వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్లే చేసి వినండి. మనకి సాంగ్ ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో ట్రిమ్ చేయాలంటే ఇక్కడ ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం. మీకు ఎండింగ్లో ఎంత డ్యూరేషన్ కావాలనో అంత డ్యూరేషన్ పెట్టుకొని ఆడియో పైన క్లిక్ చేసి 3rd బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఎండింగ్లో కూడా ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం లిరిక్స్ యాడ్ చేద్దాం. లిరిక్స్ యాడ్ చేయాలంటే ముందుగా గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ అయితే తీసుకున్నారో ఆ లిరిక్స్ని సెర్చ్ చేయండి. మనకి లిరిక్స్ వస్తాయి. మీరు సాంగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి ఆ టెక్స్ట్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి కాపీ ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు అలైట్ మోషన్కి వచ్చేయండి. తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ ఆప్షన్ వస్తుంది. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి ఒక ఫాంట్ ఇచ్చేద్దాం. రోబోటో రెగ్యులర్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో డీఫాల్ట్ ఫాంట్స్ అండ్ ఇంకా మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫాంట్ పైన క్లిక్ చేయండి. మనకి ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత దాని పక్కనే ఉన్నది ఫాంట్ సైజ్. మీరు ఎంత సైజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో అంత సైజ్కి ఇలా ఇంక్రీజ్ చేయండి. తర్వాత ఇప్పుడు దీనికి ఒక కలర్ ఇచ్చేద్దాం. పక్కన బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా కలర్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో కలర్ పైన క్లిక్ చేసి పక్కన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేసి వినండి. మనకి ఫస్ట్ లిరిక్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని మిగతాది ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. ఎఫెక్ట్ ఇవ్వాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆసిలేట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఆసిలేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో యాంగిల్ అని ఉంది కదా, యాంగిల్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వాల్యూ 91కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేయండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ వాల్యూ 25కి సెట్ చేసుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసి ఫ్రీక్వెన్సీ 2 ఉంచండి. అలాగే తర్వాత మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 164కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేయండి. ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ 1కి సెట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, ఈ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ కర్వ్ సింబల్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఎలా అయితే పెడుతున్నానో మీరు కూడా గ్రాఫ్ని అలాగే పెట్టుకోండి.
ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి కింద ఇక్కడ స్వింగ్ అని ఉంది కదా ఎఫెక్ట్, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 0.75కి సెట్ చేసుకోండి. తర్వాత యాంగిల్ 1 పైన క్లిక్ చేయండి. యాంగిల్ 1 పైన క్లిక్ చేసేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ అనేది -6 కానీ -5 కానీ సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎండింగ్ వచ్చేయండి. ఎండింగ్కి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి యాంగిల్ 1 వాల్యూ 0కి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి గ్రాఫ్ అప్లై చేద్దాం. కర్వ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు యాంగిల్ 2 పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ వాల్యూ 7కి సెట్ చేసుకోండి. సిక్స్ కానీ 7 కానీ సెట్ చేసుకోండి. తర్వాత ఎండింగ్ వచ్చేసి ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ డిస్టార్షన్ ఆర్ వార్ప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఇక్కడ పించ్ ఆర్ బల్జ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెంటర్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రెంగ్త్ పైన క్లిక్ చేయండి. స్ట్రెంగ్త్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ 0.8కి సెట్ చేసుకోండి. తర్వాత మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఈ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి గ్రాఫ్ అప్లై చేద్దాం. గ్రాఫ్ పైన క్లిక్ చేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా పెట్టుకోండి. ఇలా మనకి స్మూత్గా వస్తుంది ఎఫెక్ట్ అనేది. తర్వాత రేడియస్ పైన క్లిక్ చేయండి. ఈ వాల్యూ 2.50కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిస్టార్షన్ ఆర్ వార్ప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫ్రాక్టల్ వార్ప్ అని ఉంది కదా, ఫ్రాక్టల్ వార్ప్ పైన క్లిక్ చేయండి. పొజిషన్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. పారలాక్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ పైన పెట్టుకోండి. ఎక్స్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 1800కి సెట్ చేసుకోండి. వై వాల్యూ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వై వాల్యూ 0 పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఎండింగ్కి వచ్చేయండి. ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఎక్స్ వాల్యూ చేంజ్ చేసుకోండి. ఎక్స్ పైన క్లిక్ చేయండి. ఎక్స్ పైన క్లిక్ చేసేసి ఈ వాల్యూ అనేది
747 కి సెట్ చేయండి. తర్వాత మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేయండి. మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 0.025కి సెట్ చేయండి. 0.025. తర్వాత స్క్రీన్ స్పేస్ని ఆన్ చేసుకోండి. ఆక్టేవ్స్ని 5 పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్లర్ పైన క్లిక్ చేయండి. ఇందులో మోషన్ బ్లర్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు ట్యూన్ వాల్యూ అనేది 1.60కి సెట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇలా చెక్ చేసుకోండి మనకి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయిందో లేదో అనేది. ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది. తర్వాత ఈ డబుల్ బాక్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేయండి. మనకి డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు గూగుల్కి వెళ్ళేసి మీకు నెక్స్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి. తర్వాత అలైట్ మోషన్కి వచ్చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేస్తే మనకి కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఇంతకుముందుకున్న టెక్స్ట్ని రిమూవ్ చేసేసి కాపీ చేసింది పేస్ట్ చేసేయండి. తర్వాత పైన ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మనకి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ వరకు కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది 100% వచ్చేంత వరకు ఉంచి తర్వాత గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.